మేము చూస్తున్నాం ఈ రోజు అన్ని దినపత్రిక ప్రముఖ దినపత్రికల్లో చారల్లో ఒక రైతు ధాన్యం కొనుగోలు దగ్గర 9 రోజులుగా ఎల్లారెడ్డి కాన్సెన్సీ లింగంపేట సెంటర్లో ధాన్యం తీసుకొచ్చి 9 రోజులుగా అక్కడే ఉండి అనారోగ్యంతో చనిపోయిన ఎంకన్ననే రైతు ఫోటో చూస్తున్నాం ఇదే విధంగా నల్గొండ జిల్లాలో బార్లు వేల మంది బార్లు తీసుకొని टोकन कोसम रोजमा उदय ईद गंटल आर गंटल के लेते मैं सेंटर बैठी सेंटर मंडला ग्रमा सेंटर उ मंडला नागे सेंटर पेटू मे बदला आ ऊर ऊर आ ऊर पेद ऊर सेंटर चेयरनि रोज कलेक्टर तो पुदर के माटड़ता मुख्यमंत्री गारे चुप्तना सर नी बाधा हुजूराबाद एन वेल को खर्चपेना ओडिपोना ఎన్నికల్లో ఓటములు గెలుపు ఓటములు సాధ్యమే కాబట్టి అవన్నీ మర్చిపోయి నువ్వు బయటికి రా బయటికి వచ్చి ఇయాలా నువ్వు కోటి ఎకరాలలో తెలంగాణను ఇయాలా ధాన్య భాండారమైపోయింది మొత్తం ఇయాలా దేశంలో సగం వరి ఇక్కనే పండిస్తున్నావు అని చెప్పి మన నువ్వు ఇయాలా ఆరు గాలం కష్టించి ఇయాలా దీపావళి పండుగ జరుపుకోకుండా ఐకేపీ సెంటర్ లో సింగిల్ విండో పిఎస్ఏ సెంటర్ లో ఉపవాసాలు ఉండుకుంటూ ఇలా రైతులు పండించిన పంట అమ్ముకుంటానికి అది కూడా మద్దతు ధర లేక ఆగరి మీరు కొనలేక చనిపోతున్నారు ఇలా రెండు ఎకరాలు ఉన్న రైతు పేద రైతు ఒక దళిత రైతు ఎకరం సొంత భూమి 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు ఈన కౌలుకు తీసుకున్నాడు మిల్లర్లకు 1200కు 1300కు అమ్ముకుంటే कौलदार भूस्वामी की सरपोद व्यवसायदार मिलर को पदमू पंदा की अम्मको वैचा चाल रहा आये वकर उ भूमि परस्थित मुख्यमंत्री गारे विज्ञप्ति इक एन कभी राजकी मरचिपोद मनमुल को बाध्यता रईत बंधु नी अवसर लेवे रईत बंधु ईल एकरा ईद संवसरा पद वेल अवसरमे ले ఒక ఎకరం మీద 30 క్వింటాల్ వంటే అది యాలను 1900కు 2000కు కొంత ఎంత అయితే ఒకసారి ఆలోచించు అదే మా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 1900 గాక 750 బోనస్ కల్పియాల వరిగొంతునది బుద్ధి తెచ్చుకో ఒకసారి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని చూసుకొని పక్క రాష్ట్రం 750 బోనస్ ప్లస్ 2000 ఎక్కడ 1300 1400 ఎక్కడ ఎక్కడైనా వ్యాపారం పెట్టుబడి పెట్టాలంటే అదే యూరియా వేయాలి అదే మందులు వేయాలి అంతే పెట్టుబడి పెట్టాలి అంతే కష్టం అవుతది పక్క రాష్ట్రంలో 2700 కొంటుంటే ఇయాల 1300 1400కు కొనే దిక్కు లేక వ్యాపారస్తులు అక్కడ ఉన్న సింగిల్ విండో మీ అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై మళ్ళా సీదల చూసాం మా చేరియాల అక్కడ టిఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ మిల్లలు కలిపి 4 కోట్లు దోసుకుండు ఆలేరు కాన్సెన్స్ తుర్కపల్లి సొసైటీలో 2 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది अंकने मुख्यमंत्री गारु चेप्तुन्नाम रैतु कन्नेर्रा चेस्ते रैतु तिरगबड़ते इयाला देशाने गड़गड़ा लाडिस्तुन्न रैतुलु कार्लतोनि तोक्किचि 8 मंदि संमिना भयपड़कुंटा उद्यमालु चेस्तुन्नारु आ परिस्थिति कूडा तेलंगाण राबोतुंदि सुमा ईसारि मेमु ई रोजु ई एंकन्न कुटुंबान्नि परमारिस्तानिकि ఎల్లారెడ్డి కాన్సెన్సీ दग्गर आ ग्रामानिकि वेल्लि आ कुटुंबान्नि परमारिंचि अक्कड उन्न ఐకేపి సెంటర్ नि ఎందుకు తీసుకుంటారో తెలిసి అక్కడ కలెక్టర్ కామారెడ్డి కలెక్టర్ కూడా చెప్పినా వస్తున్నానని చెప్పినా నేను మా నల్గొండ జిల్లాలో కూడా మన కొన్ని సెంటర్లు సందర్శించి చీఫ్ సెక్రటరీ తో మాట్లాడి కొన్ని సెంటర్లు ఓపెన్ చేసి కనుగోలు ప్రారంభించినా నల్గొండలో ఎక్కువ ఉంటది మాకు పంట కాబట్టి ఇయాల ఈ తిరుగా లైన్లు వేల మంది రోడ్ల మీద వేల ట్రాక్టర్లు ఇయాల పట్టుకొని తిరుగుతున్నారు అయినా ఎంతబడి చీఫ్ సెక్రటరీ తోని కలెక్టర్ల తో మాట్లాడి అక్కడ కొనుగోలు ప్రారంభించినాం నిజామాబాద్ పరిస్థితిని అంచనా వేసి ఎందుకు చనిపోయిండు ఆ కుటుంబానికి అంతంత ఆర్థిక సహాయం చేసి పేద కౌలు రైతు కాబట్టి ఆయన సహాయం చేసి రావడానికి నేను పోతున్నా అని చెప్పాను నేను ఎవరికి ఏం పొలిటికల్ ప్రోగ్రామ్ పై పెట్టుకోలే నా ఎమ్మడి కార్లు అంగామా జిందాబాద్ ఉండే నా కోమటి డెంకరెడ్డికి గతంలో ఇదే కామారెడ్డి ఎల్లారెడ్డికి చెందిన ఒక రైతు ట్యాంక్ బండ్ మీద రైతు ఆత్మహత్య చేసుకుని ట్రాన్స్ఫార్మర్ వేసుకుని మీ అందరు ప్రముఖ పత్రికల్లో ఫోటో వస్తే లక్ష రూపాయలు మీరు ఎమ్మడే ఆ కుటుంబానికి పంపించారు మీ మోలే
అదే కామారెడ్డి ఇంకో రైతు కూడా చనిపోతే కూడా 50,000 రూపాయలు పంపించి నా కుటుంబానికి ఆ పిల్లల చదువుల కోసం ఇలా ఉన్న పరిస్థితి ఏందంటే ముఖ్యమైన సమస్య తెలంగాణలో వరి ధాన్య సేకరణ సమస్య దీని మీద ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నాం వారం రోజులు చూస్తాం ఎక్కడెక్కడ జాతీయ రాజధానులు ముట్టడి చేసుకుంటూ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం వెంటనే ప్రతి గ్రామానికి సెంటర్ పెట్టి వెంట వెంటనే చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అగ్రికల్చర్ మినిస్టర్లక ఈ మినిస్టర్లక అధికారం లేవు కాబట్టి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా కేటీఆర్ గారిని ఫ్రాన్స్ అమెరికా లండన్ గిండన్ పెట్టుబడులు వస్తనే ఉంటాయి కానీ 60-70% రైతులు ఇయాల అన్నం పెట్టి రైతులు ఇయాల రోడ్డు మీద పడి చచ్చిపోతున్న కుప్పల మీద ఒడ్లు తీసుకొచ్చి 10-15 రోజులు ఉపవాసాలు వచ్చి రోగాలు చచ్చిపోతున్నావు వీళ్ళ గురించి దృష్టి పెట్టున్నావు విదేశీ పర్యటన చాలు అయ్యే పెట్టుబడులు వస్తూనే ఉంటాయి బిజినెస్ కావాలంటే వాడు వచ్చి పెట్టుకుంటాడు కంపెనీలు నువ్వు పోయి ఆడు సూట్ వేసుకొని బూట్ వేసుకొని పిలిస్తే రాడు హైదరాబాద్లో చాలామంది ఇంజనీర్లు ఉన్నారు తక్కువ ధరకే తక్కువ జీతం ఇచ్చిన మంచి మంచి ఎడ్యుకేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఎడ్యుకేటెడ్ హెచ్ఆర్ఈసీ కొంచెం తక్కువ ఉందంటే వీరికి వస్తారు మంచి ఎయిర్పోర్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ కట్టిన అవుటర్ రింగ్ రోడ్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వస్తున్నారు ఈయనేమండి ఒడ్ల మీద ఎందుకు మాట్లాడారు కేటీఆర్ పనికిరాని విషయాలు మాట్లాడినప్పుడు ధాన్య సేకరణ మీద ఎందుకు మాట్లాడారని చెప్పి తెలుసుకుంటానికి పోతున్నాం ఇవాళ పోయేస్తాం రేపటికెళ్ళి మా ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతాం ఇక్కడ అన్నంతరావు గారు అన్న మా అన్నగారు బీసీసీ ప్రెసిడెంట్ గారు